డీజీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఏపీసీఎస్ కు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. డీజీపై చర్యలు తీసుకుని నివేదిక పంపాలని కేంద్రం లేఖలో కోరింది. అంబేద్కర్ ఇండియా మిషన్ వేదికపై పివి సునీల్ కుమార్ విద్వేషపూరిత ప్రసంగం చేశారు. దానిపై ఎంపీ రఘురామ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సునీల్ కుమార్ ప్రసంగించారంటూ ఈ ఫిర్యాదులో తెలిపారు. ఎంపీ రఘురామ ఫిర్యాదుతో పాటు డీఓపీటీ లేఖను కూడా ఏపీసీఎస్ కు కేంద్ర హోంశాఖ పంపింది. మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, అది ఇటీవల డీజీగా ప్రమోషన్ పొందినటువంటి పోలీస్ అధికారి పివి సునీల్ కుమార్ పైన చర్యలు తీసుకోవాలి అంటూ కేంద్ర హోంశాఖ ఏపీ చీఫ్ సెక్రటరీకి లేఖ పంపింది. అయితే ఇది కొంత చర్చనీయాంశం అయిందనే చెప్పొచ్చు. ఇప్పుడు అంటే ఇటీవల మనం చూసాం పివి సునీల్ కుమార్ ని జీఐడికి అటాచ్ చేస్తూ ఆయన్ను ఏపీ సిఐడి చీఫ్ గా కూడా ఆయన్ను తొలగించారు. ఆ తర్వాత ఆయన ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ లేఖ సిఎస్ కు అందటం కేంద్ర హోంశాఖ నుంచి సిఎస్ కు పంపుతున్నది కలకలం రేపుతుందనే చెప్పొచ్చు. నిజానికి గతంలో అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో ఆయన ఒక పేరుకుని ఏర్పాటు చేసి దాంట్లో విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేయటం, అదే కాకుండా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన ప్రసంగాలు చేయటం, వివిధ వర్గాల ప్రజలను కూడా రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రసంగాలు చేశారు. ఈ వీటికి సంబంధించినటువంటి యూట్యూబ్ వీడియోలు వీటన్నిటితో ఒక డివిడీని తయారు చేసి ఎంపీ రఘురామ కృష్ణరాజు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. సో డీఓపీటీ దీన్ని సీరియస్ గా తీసుకున్నారని చెప్పొచ్చు. కేంద్ర డీఓపీటీ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు డీఓపీటీ నిబంధనల మేరకు ఏదైతే ఇటువంటి ప్రసంగాలు చేయడానికి నిషేధం, సో అందుకే ఆయన పైన చర్యలు తీసుకోవాలి. ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించి, ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించి ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటి ఉల్లంఘన జరిగినట్లు కేంద్రం భావించి పివి సునీల్ కుమార్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఏ చర్యలు తీసుకున్నారో కూడా యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా వెంటనే పంపాలని కూడా కేంద్ర హోంశాఖ సిఎస్ కు పంపినట్లు లేఖలో పేర్కొంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.